నిన్న చెప్పిన స్టోరీ మళ్ళీ రిపీట్ అయింది. వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా అని ఒక టూ ఇన్నర్ వాయిసెస్తో ఫైట్ చేసి ఆ మోటివేషనల్ వాయిస్ చూస్ చేసుకుని ఐ గాట్ టు గో టు జిమ్. జస్ట్ ఒక 5 మినిట్స్ మనము ఆ నెగిటివ్ ఆర్ లేజీ వాయిస్ని ఇగ్నోర్ చేస్తే విల్ బి ద విన్నర్. ఈ డంబుల్స్ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. కమ్ ఆన్ అండ్ పిక్ ఇట్ అండ్ గో గర్ల్ అని. జస్ట్ కిడింగ్. సో వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్. దిస్ ఈజ్ వెనస్డే. వెనస్డే హ్యాష్టాగ్ వెనస్డే వింగ్స్. వీ గాట్ ఆల్ ద వింగ్స్ టు ఫ్లై హై అబౌ. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ అచీవ్మెంట్స్. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నిన్ననే కాఫీ తాగాను, మళ్ళీ టీ కాస్తున్నాను ఇక్కడ. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐ గాట్ మై రాగి మల్టీగ్రెయిన్ ఫ్రూట్ అండ్ నట్ రస్క్. ఎస్, అది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను పిల్లల కోసం. ఇట్స్ మేడప్ ఆఫ్ జాగరి, రాగి, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్. జస్ట్ ఒక ట్రయల్ ఇద్దాము అన్నట్టు పెట్టున్నాను. ఐ గాట్ దట్ పార్సల్ టుడే. సో టీలోకి మంచిగా ఉంటుంది కదా రస్క్ కాంబినేషన్. సో ఆ రస్క్ని ట్రై చేయడానికి నేను ఈరోజు ఈ మిల్క్ టీ పెట్టుకున్నాను విత్ జింజర్, విత్ యాడెడ్ జింజర్ అండ్ ఇలాచీ అండ్ అ లిటిల్ సినమన్. ఈ రోజు నాకు టీ డే అని చెప్పచ్చు. ఇప్పుడు మార్నింగ్ 1 కప్ ఆఫ్ టీ తాగాను కదా, అండ్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్టాఫ్ తెప్పించారు. సో వద్దు వద్దు అంటున్నా అక్కడ మార్నింగ్ వెళ్ళంగానే ఒకటి ఇచ్చారు, అండ్ ఆఫ్టర్నూన్ 12:30కి మళ్ళీ ఇంకొకటి. అంటే అప్పుడు కొంచెం కేసెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, సరేలే కొంచెం స్టిమ్యులేటింగ్గా ఉంటుంది కదా అన్నట్టు ఒక 1/2 గ్లాస్ తీసుకున్నా. సో టోటల్ 3 కప్స్ అనుకోండి, ఈరోజు 3 కప్స్ ఆఫ్ టీ తాగాను అన్నమాట. సో టీ డే ఈరోజు నాకు, అండ్ దిస్ ఇస్ ద రాగి రస్క్. రాగి రస్క్ ఇవన్నీ కూడా కొన్ని, ఐ మీన్ ఓపెన్ చేసిన ప్యాకెట్ ఈ గ్లాస్ కంటైనర్లో వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. సో ఎప్పుడన్నా అలా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు పిల్లలు ఆర్ మేమైనా తినడానికి కొంచెం హ్యాండీగా ఉంటుంది కదా అన్నట్టు. టీలోకి కాంబినేషన్ చాలా బాగుంది, అంటే ఇంకొంచెం సోక్ అయితే బాగుంటుంది. సో నేను అన్ని రస్క్స్ అన్నీ కూడా టీలో వేసేసాను, సోక్ అయిన తర్వాత ఇంకా బాగుంది. ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి ఉంది, ఒక VHC ఓపెనింగ్ ఉంది. సో ఐ గాట్ టు గో టు హాస్పిటల్ ఎర్లీ. ఈరోజు వెనస్డే కదా, సో ఐ గాట్ దిస్ గ్రీన్ కలర్ సారీ. బీపీ చెక్ చేయించుకుంటావా? సరే రాసిస్తున్నాను ప్రస్తుతానికి. తగ్గితే చేయించినట్లు జనాలు తగ్గితే ఆయాసం ఎప్పటి నుంచి ఉంది?
వచ్చిన తల్లి ఫస్ట్ వచ్చినప్పుడే అప్పటి నుంచి ఆయాసం నాకు ఎప్పుడు ఉంది. ఇంజక్షన్ పెట్టాలి ఆయాసం. హడావిడిలో బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయాను అండ్ లంచ్ తీసుకురావడం కూడా మర్చిపోయాను. ప్యాక్ చేసుకొని తీసుకురావడం అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యాను కదా, సో 11:40కి నాకు బాగా ఆకలేసింది. హ్యాండ్ బ్యాగ్లో నాకు ఈ స్నాక్ కనిపించింది. దిస్ ఈజ్ మై లైఫ్ సేవియర్ టుడే. ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఎప్పుడు మీ ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ జంక్, అదంతా కూడా లేకుండా. ఇది ఏంటంటే కోకోనట్ డేట్స్ అండ్ ఆల్మండ్స్, ఇవన్నీ రోస్ట్ చేసి విత్ నో యాడెడ్ షుగర్ అండ్ సాల్ట్. చాలా మంచి హెల్దీ స్నాక్ అని చెప్పచ్చు. అండ్ ఇట్స్ టైమ్ టు గెట్ దట్ స్టెప్ కౌంట్. కొంచెం లీజర్ టైం దొరికింది, సో వై నాట్ టు వేస్ట్ టైం బై సిట్టింగ్ అని అలా కూర్చొని సెడెంటరీగా ఉండడం ఎందుకన్నట్టు ఐఎమ్ జస్ట్ వాకింగ్ టు ఇంప్రూవ్ మై స్టెప్ కౌంట్. అందరికీ ఆల్మోస్ట్ ఈక్వల్ నాలెడ్జ్ అండ్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద విల్ పవర్. ఆ విల్ పవర్ ఉన్నవాళ్ళు మాత్రమే దే విల్ షో దట్ గ్రోత్ అండ్ ప్రోగ్రెషన్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఆల్వేస్ మెయింటైన్ దట్ విల్ పవర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ సర్కమ్స్టెన్స్. ఇఫ్ యూ హ్యావ్ దట్ విల్ పవర్ యుల్ ఫైండ్ వేస్ టు అచీవ్ యువర్ థింగ్స్. ఇంటికి రాగానే ఫుల్ ఆకలితో ఉన్నాను బికాజ్ ఐ డింట్ హ్యావ్ మై లంచ్ కదా, సో అందుకని మళ్ళీ ఎక్కడ జంక్ మీద పడతాను అని ఫస్ట్ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసి కడుపు నిండా ఫ్రూట్స్ తినేసాను. అండ్ ఐ హ్యాడ్ మై ఎర్లీ డిన్నర్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. సో దిస్ ఇస్ మై డిన్నర్, చికెన్, పాలక్ చికెన్ విత్ కుకుంబర్ సలాడ్. అండ్ దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ డాక్టర్ శిరీష సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై. రిమెంబర్, డిఫికల్ట్ రోడ్స్ ఆల్వేస్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. So never get disheartened. Keep working, stay motivated, and you'll definitely get amazing results in your life. Bye-bye.